వైష్ణవి గారు, సో బేబీతో ఒక స్టార్ ఇమేజ్ అనుకోవచ్చు, అంటే యూత్లో బాగా వెళ్ళింది మీ క్యారెక్టరు. చిన్న నెగిటివిటీ క్యారెక్టర్ మీద ప్లే చేస్తున్నప్పుడు చిన్న నెగిటివిటీ ఆడింది. లవ్ మీలో మీకు డిఫరెంట్ అన్యూజువల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది, అంటే ఎలాంటి ఇమేజ్ ఈ క్యారెక్టరు మీకు ఇస్తుంది అనుకుంటున్నారు? అది నేను చెప్పేదానికంటే డైరెక్టర్ గారు చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఈయనే. సో మేబీ మీరు క్లీన్ షీట్ అంటారు, ఐడియా ఉందండి క్లీన్ షీట్ అంటే అందుకే క్లీన్ షీట్. ముందు వచ్చిన డౌట్స్ ఏంటండి, తర్వాత వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది అది చెప్తే స్టోరీ రివీల్ అవుద్ది ఆబ్వియస్లీ. ఇది నేను స్టోరీ వినేటప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినారు కదా, నరేషన్ అప్పుడు నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, ఈ భయాలు అవన్నీ ఉన్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్ అసలు దయ్యాన్ని లవ్ చేయడం ఏంటి, ఏందా పాయింట్ అని అంటే హీ సెడ్, నాకు అది కరెక్టే అనిపించింది. ఇప్పుడు మనం లవ్ ఎవరినైనా చేయొచ్చు, మనకన్నా ఏజ్లో తక్కువైన వాళ్ళని చేయొచ్చు, మనకన్నా ఏజ్లో పెద్దగైన వాళ్ళని చేయొచ్చు, అది దయ్యాన్నైనా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనమైనా కానీ ఒకరి మీద లవ్ ఉంటే, వాళ్ళు పక్కన ఉంటేనే మనం లవ్ చేస్తాం అనేది లేదు కదా సార్, వాళ్ళని దూరం, వాళ్ళ నుంచి దూరంగా ఉన్నా కానీ మనం వాళ్ళని లవ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ నాకు ఎక్కువ రేజ్ అయిన ఉండే, సో నాకు ఆ ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సార్. ఎక్కువ ఇష్టమా దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టమా పర్సనల్గా? పర్సనల్గానా? ఓకే, చూడడం దయ్యం స్టిల్, దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టం, చేయడం లవ్ సినిమాలు ఎక్కువ ఇష్టం. రెండు ఈ సినిమా ఫుల్ఫిల్ చేసిందా?